అందరికి నమస్కారం. కృష్ణా జిల్లాలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ రోజుటి వరకు 127 పాజిటివ్ కేసెస్ నమోదై ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో 100 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీనికి మనకు ప్రధానమైన కారణాలను విశ్లేషిస్తే ఏ విధంగా ఈ వైరస్ మనకు విజయవాడ నగరంలో మనకు రోజు రోజుకి పెరుగుతా ఉందని చూస్తే దీంట్లో ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు వారు సామాజిక దూరాన్ని వారు భౌతిక దూరాన్ని పాటించకపోవడం వల్ల మనకు ఈ లాక్డౌన్ ని గౌరవించకపోవడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయని మనకు తేట తెల్లమవుతుంది, క్లియర్ గా తెలుస్తా ఉంది. ఈ వారంలో గత వారంలో వచ్చిన కేసులు చూసుకుంటే నిన్న ఇవాళ వచ్చిన కేసులు చూసుకుంటే నిన్న ఇవాళ వచ్చిన కేసుల్లో ఒకే ఒక వ్యక్తి ద్వారా సుమారు 24 మందికి మరి ఈ వైరస్ సోకడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఆ లారీ డ్రైవరు మనకు కృష్ణలంక ఏరియాలో ఉన్న ఒక లారీ డ్రైవరు. ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత అతని ఇంట్లో వారు ఇరుగు పొరుగు వారితో కలిసి ఇంట్లో కొన్ని మనకు యాక్టివిటీస్ పేకాట ఆడడము మరి హౌసీ లాంటి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి మనకు పోలీసుల విచారణలో తెలుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మనకు లాక్డౌన్ని గౌరవించకుండా ఏదో మనకు టైం పాస్ కావట్లేదని చెప్పేసి బోర్ కొడుతుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఇంట్లో మరి ఈ 2 రోజులు 3 రోజుల్లో ఆ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ఈరోజు 24 మందికి ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. మరి అధికారులు, జిల్లా యంత్రాంగం కానీ, పోలీసులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, మిగతా మెడికల్ అధికారులు కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మరి ప్రజలు ఈ విధమైన మరి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే మరి ఈ వైరస్ని అరికట్టడం చాలా కష్టమవుతూ ఉంది. చాలా కష్టతరమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఈ లాక్డౌన్ని గౌరవించండి. మీరు ఇంటి బయటకు రావద్దు. వేరే ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి మీరు ఈ ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన కేసులో ఒకే కేసులో ఒక వ్యక్తి ద్వారా మనకు 24 మందికి సోకడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే మనకు కొన్ని రోజుల క్రితం కార్మిక నగర్లో కూడా మనకు చూసుకుంటే అక్కడ కూడా ఒక వ్యక్తి మూలంగా మనకు సుమారు 10-15 మందికి ఈ మనకు వైరస్ సోకడం జరిగింది. ఇది కూడా వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అక్కడ మనకు సాంఘిక కార్యకలాపాలు వాళ్ళు నిర్వహించుకోవడం అందరూ సామూహికంగా మరి వాళ్ళు కలవడం మూలంగా జరిగిన మరి దురదృష్టకరమైన సంఘటన. ఈ 2 సంఘటనల మూలంగా మనకు సుమారు 40 కేసులు పాజిటివ్ రావడం అనేది మనకు జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి విజయవాడ నగరంలో మరి జిల్లా అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి, మున్సిపల్ అధికారులకు, మెడికల్ అధికారులకు ఎన్ని చర్యలు తీసుకున్నా మరి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఏదైతే వాళ్ళు ఈ లాక్డౌన్ని గౌరవించకుండా మరి అందరితో కలిస్తే మరి కరోనా ప్రభావం ఇంకా మరింత ఎక్కువ కానుంది. ఆల్రెడీ విజయవాడ నగరం మనకు ఒక హాట్స్పాట్గా మారి ఉన్న నేపథ్యంలో నేను అందరికీ విజయవాడ నగరవాసులకి, అలాగే కృష్ణా జిల్లా ప్రజలందరికీ కోరడం ఏంటంటే దయచేసి మీరు లాక్డౌన్ని గౌరవించండి. మీరు మీ ఇంటి వారు బయటికి రావద్దు. ఇరుగు పొరుగు వారితో ఎటువంటి మీరు వాళ్ళని కలవద్దు. కొన్ని రోజుల పాటు మనము అందరము ఈ విధమైన ఒక ఖచ్చితంగా ఈ నిబంధనల్ని పాటిద్దాము. పాటిస్తే మనము ఈ కరోనాని ఈ ప్రభావాన్ని ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మనం తీసుకున్న చర్యలకు మీరందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.